హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యూఆర్ వాచింగ్ మధు కామికాన్. లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళందరూ చాలా ప్లేస్లకు వెళ్ళి చెక్ చేస్తారు, అయినా కానీ వాళ్ళకి లోగన్ గురించి ఏమీ తెలుసుకోలేకపోతారు. దీని వల్ల వాళ్ళందరూ హోప్ వదిలేసుకుంటారు. కానీ అప్పుడే సైఫర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని ఫాలో అవుతూ వాళ్ళు కెనడాకి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లే లోపలిని అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు. అయితే కిల్లర్ని పట్టుకొనికే వాళ్ళ ముగ్గురు వేరే చోటుకి వెళ్తారు. అప్పుడు డే డెవిల్కి తెలుస్తుంది వాళ్ళ ముగ్గురిని సపరేట్ చేసి సైఫర్ని చంపడానికి ఇదొక ప్లాన్ అని. అయితే ఆ కిల్లర్ సైఫర్ గొంతుని కట్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళని అందరినీ చంపేసింది ఇంకెవరో కాదు, లోగన్. అయితే డే డెవిల్ ఇంకా వారిద్దరూ తిరిగి వచ్చేస్తారు. అయితే డే డెవిల్ తన మనసులో ఇలా అంటాడు, ఇలాంటి పని చేసేటప్పుడు మన వాళ్ళందరూ చనిపోతారు. టీమ్మేట్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు మళ్ళీ ఇలాంటిది ఒకటి జరిగింది. కానీ ఇలాంటి పని కొన్నిసార్లు మనకి కనిపించినట్టుగా అంతా చెడ్డగా ఉండదు. ప్రతిసారి పనులు 95% చెడ్డగా ఉంటుంది. అలాంటి రోజే ఈరోజు. ఇలా చెప్పి వాళ్ళిద్దరికీ ఒక విషయం చెప్తాడు. సైఫర్ ఇంకా బతికే ఉన్నాడు. అతని హార్ట్ బీట్ ఇంకా కొట్టుకుంటూ ఉంది. అతను ఇంకా బతికే ఉన్నాడు. మనం అతన్ని బతికించవచ్చు. ఈ మాట విన్నాక ఫ్రాంక్ అతని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, నా దగ్గర హ్యూమన్ టెక్నాలజీ ఉంది, దీంతో నేను అతన్ని కాపాడగలను. కానీ దీనికి నాకు కేవలం సైఫర్ని తీసుకెళ్లి ప్లేన్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మిస్టీ డే డెవిల్ని అడుగుతుంది, ఎవరైనా కనబడ్డారా? ఎందుకంటే ఆ వ్యక్తి మన దగ్గరనే ఉన్నాడు, అతను మన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు డే డెవిల్ అంటాడు, మన చుట్టుపక్కల ఎవరూ లేరు, మన ముగ్గురం తప్ప ఇక్కడ ఎవరూ లేరు. కానీ దీనికి అర్థం లోగన్ ఇక్కడ లేడని కాదు. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడనే తిరుగుతూ ఉంటారు లోగన్ని వెతకటానికి. అప్పుడు మిస్టీ అంటుంది, నేను అసలు అనుకోలేదు లోగన్ ఈ విధంగా చేస్తాడని. అప్పుడు డే డెవిల్ అంటాడు, నువ్వు ఈ విధంగా అనుకోకు, అతన్ని ఎవరైనా మైండ్ కంట్రోల్ చేస్తున్నారేమో, లేకపోతే ఎవరైనా అతని బ్రెయిన్ని కరప్ట్ చేశారేమో, లేకపోతే అతను పిచ్చివాడయ్యాడేమో. ఎందుకంటే ఈ విధంగా అతని జీవితంలో చాలాసార్లు జరిగాయి. అలా వాళ్ళిద్దరూ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. అయినా కానీ డే డెవిల్కి ఇంకా మిస్టీకి ఎవరూ కనబడరు. అయితే అప్పుడు ఫ్రాంక్ సైఫర్ని పట్టుకొని తీసుకొని ప్లేన్ దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు ఫ్రాంక్ అంటాడు, నేను ప్లేన్ దగ్గరికి వెళ్ళేంత వరకు నన్ను కవర్ చేయండి. ఈ మాటలు విన్నాక డే డెవిల్ ఇంకా మిస్టీ అతని దగ్గరికి వెంటనే వెళ్తారు, అతనికి కవర్ చేస్తారు. అయితే డే డెవిల్ తన మనసులో ఈ విధంగా అంటాడు, నాకు తెలుసు అతను ఒక యానిమల్ కాదు, అతను ఒక ప్రిడేటర్. అంటే ఇలాంటి వ్యక్తి యానిమల్స్ని ఇంకా మనుషులని వేటాడుతాడు. ఒకవేళ ఇది నిజమైతే ఆ వ్యక్తికి మనల్ని ఆపటానికి అతని దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. అంతేకాదు, నా రేడార్ సెన్స్ ఫ్రాంక్ ప్లేన్ లోపలికి చూడలేదు. అంటే దీనికి అర్థం ఆ హంటర్కి ఈ అడవి మొత్తంలో దాచుకోవటానికి ఒకే చోటు ఉంది. అంటే లోగన్ ఈ ప్లేన్ లోపలనే ఉన్నాడు. డే డెవిల్ అనుకునేది నిజమే, లోగన్ ఆ ప్లేన్లో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు. లోగన్ని చూసిన వెంటనే మిస్టీ అతని మీద అటాక్ చేస్తుంది. ఆ సమయంలోనే డే డెవిల్ ఒక జంప్ చేసి ఆ ప్లేన్ ఒక రూఫ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఫ్రాంక్ అంటాడు, మీ ఇద్దరు అతన్ని ఆపండి, లేకపోతే మా ఇద్దరు ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. కానీ డే డెవిల్ ఎప్పుడు ఈ విధంగా కానివ్వడు. డే డెవిల్ వెంటనే అతని ముందుకు వెళ్తాడు, అతన్ని చూస్తాడు. అప్పుడు లోగన్ డే డెవిల్ని చూస్తాడు. అతన్ని చూసే వెంటనే అతని ఒక క్లాస్ని బయటికి తీస్తాడు. అప్పుడు లోగన్ అతనితో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ డే డెవిల్ అతన్ని చూసి రియలైజ్ అవుతాడు ఇతను డే డెవిల్ కాదని. అతని పేరు వచ్చేసి ఆల్బర్ట్, అంటే ఆండ్రాయిడ్. అతను వీవర్స్ వల్ల క్రియేట్ అయిన ఒక లోగన్ క్లోన్. వాళ్ళు లోగన్ని ఎందుకని క్రియేట్ చేశారంటే అతన్ని చంపేసి అతని ప్లేస్లో ఇతన్ని పెడదామని. కానీ ఇతను ఒక ఆండ్రాయిడ్ కాబట్టి ఇతనికి సొంత బ్రెయిన్ వచ్చింది. ఈ రీజన్ వల్లనే అతను వీవర్స్ టీమ్ని వదిలేసి అతనికంటూ సొంత జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ సడన్గా అతను తన జీవితాన్ని వదిలేసి ఒక కిల్లింగ్ మిషన్ లాగా మళ్ళీ మారాడు. అయితే ఈ సమయంలో అతను తన క్లాస్ని ఓపెన్ చేసి డే డెవిల్ మీదకి దుంకుతాడు. అయితే డే డెవిల్ ఆ అటాక్ని అడ్డుకుంటాడు. కానీ ఆండ్రాయిడ్ అతని మీద రివర్స్ అటాక్ చేస్తాడు.
అయితే ఆండ్రాయిడ్ అతని మీద చాలా అటాక్స్ చేస్తున్నాడు. అయితే డేడేవిల్ ఒకసారిగా అతని లెగ్ యూజ్ చేసి ఆండ్రాయిడ్ మీద గట్టిగా తంతాడు. దీనివల్ల ఆండ్రాయిడ్ ఆ ప్లేన్ నుంచి దూరంగా వెళ్ళి పడతాడు. అయితే ఇదే మంచి సమయం అనుకొని మిస్టీ తన వెపన్ని యూజ్ చేసి అతని మీద గట్టిగా అటాక్ చేస్తుంది. కానీ ఈ అటాక్ వల్ల అతనికి ఏమీ కాలేదు. అతను కోపంగా మిస్టీ దగ్గరకు వచ్చి తన మీద అటాక్ చేస్తాడు. తన మీద ఇంకో అటాక్ కూడా చేద్దామని అనుకుంటాడు. కానీ డేడేవిల్ అప్పటికే అక్కడికి వచ్చేస్తాడు. దాంతో అతను పారిపోతాడు. ఆల్బర్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోయాక డేడేవిల్ తనని అడుగుతాడు, నువ్వు బాగానే ఉన్నావా? అప్పుడు మిస్టీ అంటుంది, ఒకవేళ నేను నా చెయ్యిని అడ్డంగా పెట్టకపోయి ఉంటే నేను చనిపోయేదాన్ని. అయితే అప్పుడు ఫ్రాంక్లిన్ బయటికి వచ్చి ఇలా అంటాడు, నేను సైఫర్ని లైఫ్ సపోర్ట్లో పెట్టాను, నా మిషన్స్ అతన్ని కాపాడతాయి. కానీ మనం ఆల్బర్ట్ని ఆపాల్సి ఉంటుంది. ఒకవేళ మనం అతన్ని ఆపకపోతే మనకి తెలియదు అతను ఇంకెంతమందిని చంపేస్తాడు. అప్పుడు మిస్టీ అంటుంది, మనం ఇది ఎలా చేస్తాం? అప్పుడు డేడేవిల్ అంటాడు, నేను నా రేడార్ సెన్స్ని యూజ్ చేసి అతని వీక్నెస్ని తెలుసుకున్నాను. అతని యొక్క వీక్నెస్ పాయింట్ అతని యొక్క లెఫ్ట్ షోల్డర్ కింద ఉంది. మీరు కరెక్ట్గా షూట్ చేస్తే మనం గెలుస్తాం. అప్పుడు ఫ్రాంక్ అంటాడు, ఆ విధంగా మేము కాల్చాలంటే నువ్వు అతన్ని కరెక్ట్గా ఒకే చోట్ల ఉంచాలి. అప్పుడు డేడేవిల్ అంటాడు, ఈ పని నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. ఇలా చెప్పిన వెంటనే డేడేవిల్ తన బ్యాటర్ని త్రో చేసి ఆల్బర్ట్ వెనకాల వెళ్తాడు. కాసేపటి వరకు అతను ఆల్బర్ట్ని వెంబడిచ్చి కాసేపటి తర్వాత అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళగానే డేడేవిల్ తన బ్యాటర్ని అతని వైపు విసురుతాడు. అతని కాలుకు చుట్టుకున్నాక అతను కింద పడిపోతాడు. కానీ ఆల్బర్ట్కి చాలా కోపం వస్తుంది. అతను వెంటనే లేచి ఆ తాన్ని కట్ చేస్తాడు. వెంటనే అతను గట్టిగా అరుస్తాడు. కానీ డేడేవిల్ గట్టిగా అతని ముఖం మీద తంతాడు. కానీ ఈ అటాక్ వల్ల అతనికి ఏమీ కాలేదు. అతను వెంటనే డేడేవిల్ గొంతు పట్టుకొని అతన్ని చంపనీకే ట్రై చేస్తాడు. కానీ అప్పుడే సడన్గా అతని యొక్క వీక్నెస్ పాయింట్ మీద అటాక్ చేస్తారు. ఈ అటాక్ వల్ల డేడేవిల్ని వదిలేసి చాలా గట్టిగా అరుస్తాడు. ఈ అటాక్ చేసింది ఇంకెవరో కాదు, ఆల్బర్ట్ ఇంకా మిస్టీ. వాళ్ళిద్దరూ ఈ అటాక్తో ఆగరు. వాళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ యొక్క వెపన్స్ని రెడీ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళిద్దరూ అదే చోటున మళ్ళీ కాలుస్తారు. దీనివల్ల అతను వెంటనే కింద పడిపోతాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు అనుకుంటారు, ఇప్పుడు ఇతన్ని మనం ఏం చేయాలి? అయితే అప్పుడే సడన్గా ఎవరో తెలియని వ్యక్తి ఆండ్రాయిడ్ మీద గట్టిగా అటాక్ చేస్తారు. అయితే అప్పుడు వాళ్ళ ముగ్గురు తల ఎత్తి చూస్తారు, ఈ అటాక్ చేసింది ఎవరని. అప్పుడు మనకి తెలుస్తుంది, ఈ అటాక్ చేసింది సైఫర్. అయితే ఫ్రాంక్ హెన్యూమన్ టెక్నాలజీ సైఫర్ని మొత్తం మంచిగా చేసింది. ఇప్పుడు సైఫర్ ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే సల్ఫర్ చేసిన అటాక్ వల్ల అతను చనిపోలేదు, కానీ చాలా డ్యామేజ్ అయ్యాడు. అయితే కెనడా పోలీస్కి ఫోన్ చేసి ఆ నలుగురు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే సైఫర్ ఇంకా రికవర్ కావటానికి కాసేపటి వరకు లైఫ్ సపోర్ట్లో రెస్ట్ తీసుకుంటాడు. అయితే డేడేవిల్ హీల్ కావటానికి మెడిటేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తాడు. ఈ టెక్నిక్ వల్ల అతని బాడీ యొక్క హీలింగ్ ఫ్యాక్టర్ని ఇంకా స్పీడ్గా పెంచుతుంది. అయితే ఫ్రాంక్ ఇంకా మిస్టీ మాట్లాడుకుంటారు. అయితే మిస్టీ అంటుంది, ఆల్బర్ట్ని కలవటం ఇది కోయిన్సిడెన్స్ కాదు, నాకు తెలిసి ఇది ఒక పెద్ద ప్లాన్లో చిన్న భాగం అనుకుంటా. అప్పుడు ఫ్రాంక్ అంటాడు, నా బాధ ఏంటంటే సైఫర్ ఎందుకని ప్లేన్ వదిలేసి బయటికి వెళ్ళాడు. అయితే అప్పుడు మనం చూస్తున్నాం సైఫర్ తన జోబులోకి వెళ్ళి ఫోన్ తీసి ఏదో ఎత్తుకుతున్నాడు. అప్పుడు ఫ్రాంక్ మిస్టీతో అంటాడు, ఈ అటాక్ వల్ల సైఫర్ మళ్ళీ మాట్లాడతాడో లేదో. అప్పుడు ఫ్రాంక్ అంటాడు, కాలం గడిచే కొద్దీ అతని యొక్క గొంతు కూడా హీల్ అవుతుంది, అప్పుడు అతను మాట్లాడతాడు. అప్పుడు మిస్టీ అంటుంది, మన దగ్గర లోగన్ గురించి ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. అయితే అదే సమయంలో సైఫర్ ఆ ఫోన్ని చూస్తున్నాడు. అయితే సైఫర్ కాసేపటి వరకు చూసి దాని తర్వాత ఆ ఫోన్ని పక్కన పాడేస్తాడు. అయితే సైఫర్ మళ్ళీ రియలైజ్ అయ్యి ఆ ఫోన్ని తీసుకొని వాళ్ళిద్దరికి చూపిస్తాడు. ఇది చూసాక వాళ్ళిద్దరు షాక్ అవుతారు. అప్పుడు వెంటనే వాళ్ళు డేడేవిల్కి చెప్తారు, డేడేవిల్ సైఫర్ ఒకటి కనిపెట్టాడు, మనం మళ్ళీ చికాగోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాం. అయితే మిస్టీ నెట్ లోగన్ గురించి తెలుసుకోవటానికి ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్తుంది. అయితే అతను తన ఫోన్లో చెప్తాడు అతను రియల్ వుల్వరిని కలిశాడని. అయితే మిస్టీ అడిగినప్పుడు అతను చెప్తాడు, నేను ఎవరిని కలవలేదు, నువ్వు చెప్పేది అబద్ధం. అయితే మిస్టీ అంటుంది, మరి సోషల్ మీడియాలో నువ్వు చెప్పావు కదా. అప్పుడు అతను అంటాడు, నేను ఫేమస్ కావటానికి అబద్ధం చెప్పాను. ఇక్కడ షాక్ కావాల్సిన విషయం ఏంటంటే మిస్టీని కలిసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఒక్క పోస్ట్ కూడా చేయలేదు సోషల్ మీడియాలో.
ఏ మనిషి అయితే సోషల్ మీడియా ఇంపార్టెంట్ అని చెప్పాడో అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేయలేదు. ఏదో విచిత్రంగా జరుగుతుంది. అయితే వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక అతని యొక్క డెడ్ బాడీని చూస్తారు. వాళ్ళ ముగ్గురు డెడ్ బాడీ దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. కానీ అప్పుడే సడన్ గా అక్కడ ఒక బీప్ అనే సౌండ్ వస్తుంది. వాళ్ళ ముగ్గురు ఏదైనా ఆలోచిద్దామనే లోపలనే ఆ బిల్డింగ్ లోపల ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. దీని తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలానే ఈ వీడియోకి ఎన్ని లోగన్ లైక్స్ వస్తాయో చూస్తాను. అలానే మీరు మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.